ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేయలేరని ఏజీ వాదనలు వినిపించారు. పలు రాష్ట్రాల్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సందర్భాలను కోర్టుకు వివరించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేయలేరని ఏజీ వాదనలు వినిపించారు. పలు రాష్ట్రాల్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సందర్భాలను కోర్టుకు వివరించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మౌనిక, ఆర్టీసీలో ఉన్నటువంటి 5100 రూట్లను ప్రైవేటీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించేటువంటి నేపథ్యంలో దానిపైన పిటిషన్ హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. దీనిపైన ఈరోజు విచారణ జరుగుతుంది. అయితే రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ అమలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర రవాణా అథారిటీ అధికారం అప్పగించినట్లు కేబినెట్ తీర్మానంలో ఉందని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ప్రభుత్వం వేరే, అథారిటీ వేరేనా? అదేవిధంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని అథారిటీ ఎలా చేస్తుంది అని చెప్పేసి కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ప్రక్రియను నిర్వహిస్తారు అని చెప్పేసి కూడా ఏజీ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కేబినెట్ తీర్మానంలో అలా లేదని, ప్రక్రియ నిర్వహించే అధికారం అథారిటీకి ఎలా ఇస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మౌనిక, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.